चालबद्ध आश्चर्य वेंकटेश्वर वीलू रो खुशी गुड़ तारीव कार्यक्रम वीलू कल इकड़ फैक्षन उत्साहे जयराम स्वामी वील बैकअप తప్పకుండా రాన్న రోజుల్లో మీరన్న విధంగా మన లక్ష్యాన్ని సాధిస్తాం. ఇకపోతే మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ మాకు ఒక్కొక్కరు సహాయం చేస్తూ ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి అంటూ మిగతా ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి ఇంటలెక్చువల్స్ అందరినీ కలుపుతూ ఒక నూతన ఉద్దేశంతో రిటైర్ అయినా కూడా నూతన ఉద్దేశంతో ముందుకు వచ్చి మీరున్నా మీరు మీతో కలిసి పోరాటాలు చూపిస్తూ మాకు నూతన ఉద్దేశం ఇస్తున్నటువంటి రిటైర్డ్ కర్నూల్ మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ భగవంతుల సార్ గారిని కూడా వారి యొక్క సందేశాన్ని వారిని కోరుతా ఉన్నాను. ఈ శుభ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి వచ్చిన నా వాల్మీకి బంధుమిత్రులందరికీ నా నమస్సుమాంజనలు. ఇక్కడ ఆలయ కమిటీ వారు, ఉద్యోగ సంఘం వారు, సార్ మీరు రావాలి, చాలా రోజులైంది మీరు రాలేదు అని అంటాను. వారి కోరిక మేరకు నేను ఈ పత్తి కొండ పట్టణానికి నిజంగా కూడా వాల్మీకి యూత్లో కూడా ఒక విధమైన చైతన్యం అనేది వచ్చింది. ఈ చైతన్యం అనేది మనకి ఇలానే ముందుకు పోతూ ఉండాలి. ఎందుకంటే మన వాల్మీకి మహర్షి ఎలాంటి వాడిని సృష్టించాడంటేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ కూడా శ్రీరాముడు అంటేను అంతటి మహానుభావుడు ఎవరూ లేరు అనే ఒక విధంగా ఆ వాల్మీకి మహర్షి మనకి ఒక మంచి ఒక రూపాన్ని మంచి నాయకుని మంచి ప్రపంచానికి ఇచ్చి ధర్మం ఎలా పాలించాలా, ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలా, అఖండ భుజపల పరాక్ష సంపన్నుడు తేజో విరాజితుండైన ఆ శ్రీరామచంద్రుడు నిజంగా కూడా ఈ వాల్మీకి మహర్షి సృష్టించిన ఒక బ్రహ్మాస్త్రం అది. ఈ బ్రహ్మాస్త్రాన్ని మనమందరూ కూడా దాన్ని తీసుకొని మన యూత్ అంతా కూడా ముందుకెళ్ళాలి. మా నాన్నగారు నేను చదువుతున్నప్పుడు మేము చాలా పీరికంలో ఉండి బండి బాడుగలు తోలుతూ మమ్మల్ని చదివించేటప్పుడు ఎంతో కష్టాలు పడ్డాము. కానీ ఏదో ఒక విధంగా కష్టే పని అనే దానికి ఒక నిరూపించాలని చిన్నప్పటి నుంచి కూడా అవిశ్రామంగా కూడా కష్టపడి ఒక ఈ ఉన్నతమైన ఒక చదువుకు రావాలని నా ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు కూడా నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు కూడా నన్ను డాక్టర్ అని పిలిచేవారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో నా ముఖంలో ఏమి కనపడిందో తెలియదు. నువ్వు డాక్టర్ కావాలి, మాకు వేరే అనవసరం, ఏమిటి నేనేమిటి, నా బీదరికం ఏంటి, ఈ ఆ కాలంలో ఉన్న సీట్లు మెడికల్ సీట్లు ఏమొస్తుంది అంటే ఏం లేదు నువ్వు చదువయ్యా. మా గురువులు కూడా ఎప్పుడు మా డిఇఓ గారు వచ్చినప్పుడు కూడా ఎవరు మీ స్కూల్లో బాగా ఫస్ట్ అట్టాను, మా డాక్టర్ బాబు అన్నారు. అంటే మీ బాబుకి డాక్టర్ అనే పేరు ఉందా అని, కాదు కాదండి మేము అలానే పిలుస్తాము ఎందుకంటే ఆయన డాక్టర్ అవుతాడు అని. అంటే ఆ గురువులు నాకు ఆ విడిచిన బ్రహ్మాస్త్రము రోజు కూడా మనసులో అలాగే నాటుకొనిపోయింది. కష్టపడ్డం తప్ప వేరే గత్యంతరం లేదు. సో ఆ విధంగా కూడా ఈ కష్టాన్ని వచ్చి నేను మెడికల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా అందరు కూడా నాకు తెలుసు నా జాతి చాలా దీనావస్థలో చాలా బీదరికంలో ఉంది. కానీ నాకు ఏమో ఆ దేవుడు ఏమి మంచి పని చేశానో తెలియదు, కానీ నాకు అత్యుత్తమైన ఉన్నతమైన పదవులన్నీ నాకే ఇచ్చారు. అందరూ కూడా అనుకుంటుండేవాళ్ళు ఏమిటి నీకు ఏం రికమెండేషన్లు ఉన్నాయి, ఏం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఎవరున్నారు నీకు ఇంత ఇంత పైకి రావడానికని. నాకు దిక్కు ఆ శ్రీరామచంద్రుడే, ఆ వాల్మీకి మహర్షి. వాళ్ళ ప్రేరేపణతోనే నేను వచ్చానే కానీ నాకు ఎవరు పాలిటీషియన్లు లేవు, నాకు పాలిటీషియన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే నువ్వు ఇప్పుడు అన్ని కులాలకి ఏదో ఒక పూర్తి ఉంది, నా కులానికి ఏమీ లేదు, ఏదైనా కానీ ఒక కులాన్ని సంగీతం చేసి ఏమి వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఒక ఎస్టీ స్టాటస్ అనేది ఒకటి ఇస్తే నువ్వు
నేను ఈ జన్మకు ఒక ఫలితాన్ని అందించి ఒక మంచి ఫలాన్ని నా వాల్మీకి ప్రజలకు ఇవ్వాలనుకనే ఒక దృఢమైన నిర్ణయం తప్ప నాకు వేరే ఏమి లేదు. కాబట్టి నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఏ పాలిటిక్స్ లను పోయే పరిస్థితి ఏమి లేదు. కానీ ఏదైనా కానీ వాల్మీకుల ఐక్యతకి వాల్మీకుల యొక్క కష్టానికి నేను ఎప్పుడూ వెన్నట్టే ఉంటాను. దేవుడు మాకంతో ఇచ్చిన ఆర్థిక బలాన్ని తప్పకుండా అన్ని చోట్ల కూడాను నేను ప్రసాదిస్తున్నాను. నాకు ఆ గురువులు ఇచ్చిన నా స్కూల్కి నేను ప్రతి సంవత్సరము కూడా అక్కడికి పోయి దగ్గర దగ్గర ఒక 20 లక్షల రూపాయలు నా స్కూల్కి ఇచ్చాను. ఎందుకంటే ఆ స్కూల్ వల్లనే నేను ఇక్కడ చదువుకున్నాను. లేదంటే మా నాన్న ఎప్పుడు ఎందుకు రాని చదువు, నువ్వు 2 రూపాయలు కిలో సిన్నర్స్ వాడతావు, చదువుకుంటుంటే ఎవరు తెచ్చి పెడతారు 2 రూపాయలు తీసుకురావాలని అంటాను. మా అమ్మ ఎంతో ఏడ్చేది, అయ్యా వాడు ఏం అడగడం లేదు, ఈరోజు డబ్బులు అడుగుతున్నాడు చదువుకుంటున్నాడు అని. అంటే మా గ్రామ ప్రజల్లో కూడా నేను ఇప్పుడు మా ఊరు సొంత ఊరు ఆత్మకూరు అని అనంతపురం జిల్లాను అక్కడున్న వాల్మీకి కుటుంబాల్లో ఈ రోజు దగ్గర దగ్గరగా 100 మందిని ఇంజనీర్లు తయారు చేశామంటే నిజంగా కూడా నేను ఎంతో గర్వపడతాను. మీరు కష్టపడాలి. వాల్మీకి యువత కొద్దిగా తప్పుదారి పడుతుంది. ఈ సెల్ ఫోన్లని టీవీలని దాన్ని చదువును వదిలేసేసి ఇక్కడ ఏమో చేస్తున్నారు. మనము తల్లిదండ్రులుగా మనము ఒక కన్ను వాళ్ళ మీద పెట్టకపోతే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియదు. మీరంతా కూడా 25 సంవత్సరాలు కష్టపడితే 75 సంవత్సరాలు సంతోషంగా ఉండదు. ఇప్పుడు 25 సంవత్సరాలు మీరు వేస్ట్ చేస్తాను, 75 సంవత్సరాలు చిప్ప పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కాబట్టి మనం తల్లిదండ్రులందరూ కూడా మనము మన పిల్లలకి ఇక్కడ ఉన్న యువత అందరూ కూడాను మనము ఒక మంచి దిశగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు నిజంగా కూడా అజానుభావుడు. అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తున్నట్లు అన్ని మంచి గుణాలు కూడా అన్ని సముద్రంలోకే కలుస్తాయి. సముద్రం అంత గంభీరం కలవాడు శ్రీరామచంద్రుని. అటువంటి శ్రీరామచంద్రుని సృష్టించిన వాల్మీకి మనము కూడా కొంత ఎదురు బాగుపోయినా కొంతలో కొంత కూడా మనము ముందుకెళ్ళాలి. ఈ మనకి మనసులో ఎప్పుడైతే నిర్మలత్వం ఉంటుందో, ఎప్పుడైతే కోపం ఉండదో, ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో అప్పుడు మనకి జీవితంలో అన్నీ కూడా మంచిగానే జరుగుతాయి. మనకి కక్షలు కోట్లాటలు దీనితో ఏమి సాధించలేము. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చేరినప్పుడు నా రూమ్మేట్గా ఎవరు రావాలంటే ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎవడు భవానీ ప్రసాద్ అంట పేరు చూస్తే బాబునోడు మాదిరి ఉంది, వీడు బోయోడంట నాయనో వాడి దగ్గర పోతే చంపేస్తాడు రోయ్ బోయల్ అంటే వీడు చంపేస్తారని నా రూమ్కి వచ్చేవాళ్ళే కాదు. కానీ నా మంచితనం వల్లను నా యొక్క అలవాట్లతోనూ అందరూ కూడా కమేపి క్రమేపి ఈయన బోయవాడు కాదు, ఈయన కూడా వాల్మీకి మహర్షిలే పుట్టించిన ఒక మంచి వ్యక్తేనో అని తెలుసుకోవడానికి ఒక 6 నెలల లోపల తెలుసుకున్నారు. కాబట్టి నేను ఈ గ్రామ ప్రజలకి ఈ శ్రీరామచంద్రుడి ముందు చెప్పేది ఒకటేను, మనమంతా కూడా బాగా కష్టపడి చదవాలి, పైకి రావాలి. మనం పైకి వస్తేనే సమాజం మనం గౌరవిస్తుంది. ఏదనంటేను మనము ఎక్కడికి పోయినా కానీ కూడా మనము పోయేవాళ్ళంటేను ఇంకా వీళ్ళు కొట్టుకునేవాళ్ళు పంపుకునేవాళ్ళు అనే ఒక దాంట్లో నుంచి మనము బయటపడాలి. కాబట్టి మనమందరూ కూడా ఒక మంచి పని సాధించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. మనకి ఇప్పుడే సాంతనాయుడు గారు అన్నట్టు ఎస్టీ స్టేటస్ అనేది ఎప్పటి నుంచి అయినా కానీ కూడా ఢిల్లీ ప్రభుత్వము కరణిస్తే కానీ అది రాదు. సో దానికి కూడా మేము మోకరిల్లుతాము. మన వాల్మీకి ప్రజలందరికీ కూడా అది రావడానికి కూడా మేము సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని తెలుసు. ఈ వాల్మీకి మహర్షి ఈ శ్రీరామచంద్రుడి ఎదురుగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ధర్మాని కార్యక్రమానికి అందరూ కూడా సహకరిద్దాము. ఈ ఎస్సీ స్టేటస్ను సాధించి మన ఈయన ప్రజలందరికీ ఒక బహుమానంగా ఇచ్చినప్పుడే మన జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సదవకాశం ఇచ్చిన ఈ వాళ్ళకి కమిటీ వారికి ఇక్కడ ఉన్న ఉద్యోగ కమిటీ వారి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో విరమిస్తున్నాను. మరి ఈరోజు అసలు ఏ సందర్భంగా కూడా ఈ ఎస్టీల గురించి మాట్లాడ